87% కుటుంబాలు సతమతం. లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతం అవుతున్నట్టు లోకల్ సర్కిల్స్ తాజా సర్వేలో తేలింది. 311 జిల్లాల్లో జరిపిన ఈ సర్వేలో ప్రజల నుంచి 11,800 సమాధానాలు వచ్చాయి. మార్చి నుంచి క్రమంగా పెరుగుతున్న ఈ కూరగాయల ధరలతో దేశంలోని దాదాపు 87% కుటుంబాలు అల్లాడుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఇవి పండించే వాళ్ళు తక్కువ ఇల్లు సో నెక్స్ట్ ఏముందో చూద్దాం ఒకసారి. ఇవాళ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన మంచి వార్త అయితే వినడం జరిగింది. సో నెక్స్ట్ పేజీ 6వ పేజీ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి, ఏముందో చూద్దాం. ఎండ తీవ్రతకు 2,000 కోళ్ళు మృత్యువ్యాత. సో ప్రజలారా, మీరైతే అప్రమత్తంగా ఉండండి. ఈ ఏప్రిల్ మేలోనైతే బయటికైతే మధ్యాహ్నం టైంలో అసలే వెళ్ళకండి. సో ఇక్కడ ఎండ తీవ్రతకైతే 2,000 కోట్లు మృత్యువాత పడ్డాయి అనే ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కమ్మరిపేటకు చెందిన ఆకునూరి శ్రీనివాస్ కోళ్ల ఫారంలో మంగళవారం ఉన్నట్టుండి 2,000 కోళ్ళు మరణించాయి. సంబంధిత వైద్యులకు చూపించగా ఎండ తీవ్రత కారణంగానే సో మరణించినట్టు నిర్ధారించారు. మార్కెట్లో చికెన్కు మంచి డిమాండ్ ఉన్న సమయంలో కోళ్ళు మరణించడంతో సుమారు 4 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు. ఏం చేద్దాం, కూలర్లు పెట్టాలి వాటికి, ఏసీలు కూలర్లు పెడితే మంచిగా ఉంటుంది.